హాయ్ సార్. హాయ్. సో ఏంటి ఎన్టీఆర్ గారు అలా వెయిట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన సినిమా ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 అనేది May 5th రిలీజ్ అవుతుంది హిందీ తెలుగు అండ్ తమిళ్ ఇటు మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో. సో ఒక ఎవరు వెళ్తారు కదా మైకులు పెట్టడానికి వాట్ ఈస్ దిస్ అని చెప్పడానికి అలా అడిగినప్పుడు అందులో క్రమంగా బేసిక్గా ఇండియాలో రిలీజ్ చేస్తున్నాడు హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ డైరెక్టర్ ప్రచారం కోసం వచ్చారు అంటే ఎవరైనా సరే ఒకరు అడుగుతారు మీకు ఏ ఇండియన్ హీరో అంటే ఇష్టం, ఎవరితో పనిచేయాలని ఉంది, ఎప్పుడన్నా ఇండియా సినిమాలు తీస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సో అట్లాంటి దానికి ఆయనకి ఒక ప్రశ్న వెళ్ళినప్పుడు బేసిక్గా ఇండియన్ సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకోవాలంటే ఏకైక వేదిక ఆస్కార్. సీరియస్లీ అంతకుముందు మిగతా ఉన్నా కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఎన్నీ ఉన్నా ఆస్కార్ గుర్తింపు వస్తేనే వాళ్ళు గుర్తుంటారు అది ఉండేది. సో ఆ రకంగా ఇటీవల ఆస్కార్కి వచ్చినప్పుడు ఆయనకి చూశాడు ఏంటిది ఏదో RRR అంట సినిమా చాలా బాగుంది, దాంట్లో NTR గారి నటన నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో చాలా బాగా చేశాడు, సో నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇండియాలో సినిమా చేయాలి అనుకుంటే ఇతనితో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇవాళ ఇంకా మీ నెక్స్ట్ Volume 4లో ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీకి Volume 4లో కూడా చేసే అవకాశం ఉందా అంటే ఆబ్వియస్లీ వై నాట్ అన్నాడు. సో అంతవరకు సో ఆ రకంగా చూసుకుంటే జూనియర్ NTRతో హాలీవుడ్ సినిమా ఒకటి ఓకే అయిందనే అనిపించుకోవాలి. వై బికాస్ అక్కడికి వెళ్ళి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు హాలీవుడ్లో పగ వేయాలని, అన్నీ అడిగినా పిలిచినా పిలవకపోయినా అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందరికీ పార్టీలు ఇచ్చేసి చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకొని వచ్చినప్పటికీ కూడా NTR జస్ట్ సైలెంట్గా వెళ్ళాడు, సైలెంట్గా వచ్చాడు, ఒక రోజు అక్కడ ఉన్నాడు, చెయ్యిపోయాడు, వచ్చేసాడు. బట్ ఈయనకి ఎందుకు ఈయన ఎంత అట్రాక్ట్ అయ్యాడు అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు వై బికాస్ ఆయన యాక్టింగ్ అంత బాగుంది అందుకని చెప్పేసి ఈ డైరెక్టర్ కూడా నచ్చింది. అలా తన పర్ఫార్మెన్స్ నచ్చి ఇతను ఉంటే బాగుండని అనుకున్నాడు. అతనిలో ఏదో చూశాడు ఆయన ఆ పులితో ఫైట్స్లోనో. ఇప్పుడు మావెల్ స్టోరీస్ అంటే అర్థమైంది అందరు సూపర్ హీరోస్ ఉంటారు, ఇందులో కూడా ఆయన ఏదో ఒక సూపర్ హీరోయిక్ కైండ్ ఆఫ్ థింగ్ చూశాడు అందుకని చెప్పేసి ఆయన ఇతను ఎంచుకున్నాడు. ఆ కండలు చూపించడం, ఆ పులితో పోరాడడం ఇలాంటి సన్నివేశాలన్నీ వాళ్ళకి ఇష్టం బాలీవుడ్లో. సో ఎక్స్ట్రా అంటే లైక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు, వాళ్ళకి బాగా నచ్చింది ఆ రకంగా ఆయన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఫస్ట్ అంటే ఆల్రెడీ మేబీ చాలామంది కూడా అనుకొని ఉండొచ్చు ఆస్కార్ వేదిక పైన చూసి ఏ ఈయన ఎవరో బాగున్నాడే మన దాంట్లో పెట్టుకుందాం, కాంటాక్ట్ ఎవరిని అడగాలి, ఇట్లా చాలామంది అనుకొని కూడా ఉండొచ్చు, ప్రయత్నించి కూడా ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైం ఒఫీషియల్గా ఒక మీడియా ఛానల్కి నాకు ఇతనితో పనిచేయాలని ఉంది అని చెప్పింది మాత్రం జేమ్స్ గన్ మాత్రమే. అండ్ ఇక May 5th వీళ్ళ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో Volume 3 దాని మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. May 5th ఆల్మోస్ట్ బాగానే రిలీజ్ అవుతుంది. మావెల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా 4DX చూడాలని చెప్పేసి ఆ థ్రిల్ పొందాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మేబీ ఐ డోంట్ నో ఈ వార్త విని జూనియర్ NTR గారు వాళ్ళకి ప్రచారం చేస్తాడో లేకపోతే లేదో, లేకపోతే వాళ్ళు ఏదన్నా ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తారో, వీ డోంట్ నో. బట్ ఓవరాల్గా ఇంతవరకు అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇక NTR గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది హృతిక్ రోషన్తో NTR కోంబో, అది War 2. అందులో ఈయన కృష్ణుడి పాత్ర చేస్తున్నాడు. వార్ని అంటే ఎలా అయితే శ్రీకృష్ణుడు కురుక్షేత్రాన్ని వెనుక నుండి నడిపించారు అనే పేరు ఉందో ఆ థీమ్ని ఎంచుకొని వీళ్ళు ఈయన పేరు కూడా కృష్ణ అని పెట్టేసి, అయితే నిజంగా కృష్ణుడో లేకపోతే కృష్ణనో లేదా ఏదన్నా ఒక సన్నివేశంలో ఆయన కృష్ణుడి గెటప్ వేస్తాడో మనకు తెలియదు, బట్ వెనకొండి వారిని నడిపించే క్యారెక్టర్లో ఈయన ఆ వారిలో విత్ హృతిక్ రోషన్. అండ్ రెమ్యునరేషన్ కూడా మంచిగానే తీసుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకా బాలీవుడ్ సినిమాల లిస్టుకు విషయానికి వెళ్తే నెక్స్ట్ సల్మాన్ ఖాన్ మూవీ ఏదైతే ఉందో టైగర్, దాంట్లో ఈయన ఒక అఫీషియల్ క్యామియో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళే చిన్న క్యామియో ఉందని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అండ్ అసలు విషయానికి వస్తే సంజయ్ లీలా బన్సాలీ అలియా భట్తో కలిపి ఈయన్ని పెట్టి ఒక మంచి పీరియాడికల్ డ్రామా చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఏది ఎంతవరకు నిజమో ఏమవుతాయని ఇప్పటివరకు అయితే వెలుగులోకి ఆ రెండే వచ్చాయి మనకి. అంటే ఈ రెండే అంటే ఇది కూడా ఇంకా ఫిక్స్ అవ్వాల, ఒక హాలీవుడ్ డైరెక్టర్ అనుకున్నాడు అంటే అది అవ్వడానికి ఇంకెంతసేపు అంతే కదా. సో ఆ రకంగా ఇది మైండ్లో పెట్టుకున్నాడు. మేబీ మావెల్ స్టోరీస్ అంటే త్వరగా కూడా రావు, కొంచెం టైం పడుతుంది. అండ్ దాంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మార్వెల్ స్టోరీస్లో ఎవరైనా ఒక సూపర్ హీరో వచ్చాడు లేకపోతే ఎవరిన చేస్తున్నారు అంటే
వెంటనే ఆయనతోనే ఇంకా మార్వెల్ యూనివర్స్ లో మల్టిపుల్ స్టోరీస్ రెడీ అయిపోతాయి. థోర్లో కూడా ఈయనని సపరేట్ ఎంట్రీ తీసుకురావచ్చు, లేకపోతే ఇంకేదన్నా సూపర్ మ్యాన్ సిరీస్ లో కూడా, లేకపోతే డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఈయనని తీసుకురావచ్చు, లేకపోతే అన్ని ఇట్లా చెప్పుకుంటే బ్లాక్ ప్యాంథర్లో కూడా తీసుకురావచ్చు. డిఫరెంట్ డిఫరెంట్గా మల్టీస్టార్ లాగా యూజ్ చేసుకుంటారు. బట్ అది పక్కన పెట్టేస్తే బేసిక్గా మార్వెల్ స్టోరీస్ అంటే ఏ హీరో అయినా సరే అందులో జాయిన్ అయ్యాడు అంటే చాలు, వాళ్ళకంటే ఒక సపరేట్ క్రేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇంటర్నేషనల్ వైజ్గా క్రేజ్ రావడం వేరు, ఇంటర్నేషనల్ వైజ్గా ఒక హాలీవుడ్ సినిమాలో చేయడం వేరు, ఎంత ఏదో అడ్వెంచర్లో ఉండే సూపర్ హీరోస్లో ఒకరై ఉండడం వేరు. సో అట్లా చెప్పుకోవాలనుకుంటే ఎన్టీఆర్కి ఇప్పుడు దక్కింది ఒక అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి. ఇది ఆస్కార్ కంటే చాలా ఎక్కువ. అండ్ నిజంగా ఒకవేళ ఆయనతో ఈయన సినిమా చేసి ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ గారిని మనం అందుకోవడం అంత ఇదేం కాదు. నెక్స్ట్ ఇక ఆయన ఏ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చూసుకుంటూ మనం ఇక్కడ డబ్ చేసుకొని ఆనందించాల్సిందే, ఆయన ఆ రేంజ్కి వెళ్తాడనే చెప్పుకోవాలి. బట్ అలా అని తెలుగు సినిమాలు అయితే నెగ్లెక్ట్ చేస్తాడు అని మాత్రం నేను అనుకోను. అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒకటో రెండో షార్ట్ షెడ్యూల్లో చేసినా ఆశ్చర్యం లేదు. సో ఫస్ట్ పాన్ ఇండియా నుంచి గ్లోబల్ వైజ్గా వెళ్ళిన స్టార్ అని ఎవరు అనుకుంటే చెప్పుకుంటే ప్రభాస్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవాలి. సో ఏంటి ఎన్టీఆర్ గారు అంతలా వెయిట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన సినిమా ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 అనేది May 5th రిలీజ్ అవుతుంది హిందీ తెలుగు అండ్ తమిళ్, ఇటు మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో. సో ఒక ఎవరు వెళ్తారు కదా మైకులు పెట్టడానికి, వాట్ ఈస్ దిస్ అని చెప్పడానికి, అలా అడిగినప్పుడు అందులో క్రమంగా బేసిక్గా ఇండియాలో రిలీజ్ చేస్తున్నాడు హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ డైరెక్టర్ ప్రచారం కోసం వచ్చారు అంటే ఎవరైనా సరే ఒకరు అడుగుతారు మీకు ఏ ఇండియన్ హీరో అంటే ఇష్టం, ఎవరితో పనిచేయాలని ఉంది, ఎప్పుడన్నా ఇండియా సినిమాలు తీస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సో అట్లాంటి దానికి ఆయనకి ఒక ప్రశ్న వెళ్ళినప్పుడు, బేసిక్గా ఇండియన్ సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకోవాలంటే ఏకైక వేదిక ఆస్కారే. సీరియస్లీ అంతకుముందు మిగతా ఉన్నా కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నా ఆస్కార్ గుర్తింపు వస్తేనే వాళ్ళు గుర్తుంటారు, అది ఉండేది. సో ఆ రకంగా ఇటీవల ఆస్కార్కి వచ్చినప్పుడు ఆయనకి చూశారు ఏంటిది ఏదో RRR అంట సినిమా చాలా బాగుంది, దాంట్లో ఎన్టీఆర్ గారి నటన నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో, చాలా బాగా చేశాడు. సో నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇండియాలో సినిమా చేయాలి అనుకుంటే ఇతనితో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇవాళ ఇంకా మీ నెక్స్ట్ Volume 4లో ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Volume 4లో కూడా చేసే అవకాశం ఉందా అంటే ఆబ్వియస్లీ వై నాట్ అన్నాడు. సో అంతవరకు సో ఆ రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్తో హాలీవుడ్ సినిమా ఒకటి ఓకే అయిందనే అనిపించుకోవాలి. వై బికాస్ అక్కడికి వెళ్ళి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు హాలీవుడ్లో పగ వేయాలని, అన్ని అడిగినా పిలిచినా పిలవకపోయినా అందరి దగ్గరికి వెళ్ళి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందరికీ పార్టీలు ఇచ్చేసి చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకొని వచ్చినప్పటికీ కూడా ఎన్టీఆర్ జస్ట్ సైలెంట్గా వెళ్ళాడు, సైలెంట్గా వచ్చాడు, ఒకరోజు అక్కడ ఉన్నాడు, చెయ్యి ఊపాడు, వచ్చేసాడు. బట్ ఈయనకి ఎందుకు ఈయన ఎంత అట్రాక్ట్ అయ్యాడు అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు, వై బికాస్ ఆయన యాక్టింగ్ అంత బాగుంది అందుకని చెప్పేసి ఈ డైరెక్టర్ కూడా నచ్చింది. అలా తన పర్ఫార్మెన్స్ నచ్చి ఇతను ఉంటే బాగుండు అని అనుకున్నాడు. అతనిలో ఏదో చూశాడు ఆయన ఆ పులితో ఫైట్స్లోనో. ఇప్పుడు మావెల్ స్టోరీస్ అంటే అర్థమైంది అందరు సూపర్ హీరోస్ ఉంటారు, ఇందులో కూడా ఆయన ఏదో ఒక సూపర్ హీరోయిక్ కైండ్ ఆఫ్ థింగ్ చూశాడు అందుకని చెప్పేసి ఆయన ఇతను ఎంచుకున్నాడు. ఆ కండలు చూపించడం, ఆ పులితో పోరాడడం, ఇలాంటి సన్నివేశాలన్నీ వాళ్ళకి ఇష్టం బాలీవుడ్లో. సో ఎక్స్ట్రా అంటే లైక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు, వాళ్ళకి బాగా నచ్చింది. ఆ రకంగా ఆయన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఫస్ట్ అంటే ఆల్రెడీ మేబీ చాలామంది కూడా అనుకొని ఉండొచ్చు ఆస్కార్ వేదిక పైన చూసి, ఏ ఈయన ఎవరో బాగున్నాడే మన దాంట్లో పెట్టుకుందాం, కాంటాక్ట్ ఎవరిని అడగాలి, ఇట్లా చాలామంది అనుకొని కూడా ఉండొచ్చు, ప్రయత్నించి కూడా ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైం ఆఫీషియల్గా ఒక మీడియా ఛానల్కి నాకు ఇతనితో పనిచేయాలని ఉంది అని చెప్పింది మాత్రం జేమ్స్ గన్ మాత్రమే. అండ్ ఇక May 5th వీళ్ళ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో Volume 3, దాని మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. May 5th ఆల్మోస్ట్ బాగానే రిలీజ్ అవుతుంది. మావెల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా 4DX చూడాలని చెప్పేసి ఆ థ్రిల్ పొందాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మేబీ ఐ డోంట్ నో ఈ వార్త విని జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళకి ప్రచారం చేస్తాడో లేకపోతే లేదో, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తారో, వీ డోంట్ నో. బట్ ఓవరాల్గా ఇంతవరకు అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే, ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ కోంబో.
అది వార్ 2. అందులో ఈయన కృష్ణుడి పాత్ర చేస్తున్నాడు. వార్ని అంటే ఎలా అయితే శ్రీకృష్ణుడు కురుక్షేత్రాన్ని వెనక నుండి నడిపించారు అనే పేరు ఉందో ఆ థీమ్ని ఎంచుకొని వీళ్ళు ఈయన పేరు కూడా కృష్ణ అని పెట్టేసి, అయితే నిజంగా కృష్ణుడో లేకపోతే కృష్ణనో లేదా ఏదన్నా ఒక సన్నివేశంలో ఆయన కృష్ణుడి గెటప్ వేస్తాడో మనకు తెలియదు, బట్ వెనకుండి వారిని నడిపించే క్యారెక్టర్లో ఈయన ఆ వారిలో విత్ హృతిక్ రోషన్ అండ్ రెమ్యునరేషన్ కూడా మంచిగానే తీసుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకా బాలీవుడ్ సినిమాల లిస్టుకు విషయానికి వెళ్తే, నెక్స్ట్ సల్మాన్ ఖాన్ మూవీ ఏదైతే ఉందో టైగర్, దాంట్లో ఈయన ఒక అఫీషియల్ క్యామియో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళే చిన్న క్యామియో ఉందని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అండ్ అసలు విషయానికి వస్తే, సంజయ్ లీలా బన్సాలి అలియా భట్తో కలిపి ఈయన్ని పెట్టి ఒక మంచి పీరియాడికల్ డ్రామా చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఏది ఎంతవరకు నిజమో ఏమవుతాయని, ఇప్పటివరకు అయితే వెలుగులోకి ఆ రెండే వచ్చాయి మనకి.